నాలుగు రోజుల కింద ఇదే వరంగల్లో ఒక లంబాడ ఆడబిడ్డ ప్రీతి డాక్టర్ చదువు చదివి ఉజ్వల భవిష్యత్తు తోటి కుటుంబాన్ని ఆదుకోవాలంటే ఆ పిల్లని వేధించి ఇయాల వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ ఆడబిడ్డను పుట్టన పెట్టుకుండ్రు హత్య చేసిందని ఆరోపణ చేస్తారు. ఐదు రోజుల నుంచి ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేయవు, ఆ డిపార్ట్మెంట్ హెడ్ని సస్పెండ్ చేయవు, పోలీసు విచారణ చేయవు, ఎవరిని శిక్షించవు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టవు. అదే నీ ఇంట్లో ఆడబిడ్డ చేస్తే నువ్వు ఊరుకుంటావా? నీ ఇంట్లో బిడ్డను ఎవరన్నా చంపితే నువ్వు ఊరుకుంటావా? ఎదిగొచ్చిన బిడ్డ, డాక్టర్ చదివిన బిడ్డ, ఆడబిడ్డలు చదువుకోవాలంటేనే ఈరోజు కష్టం ఉంది. అట్లాంటిది ఓ లంబాడి కుటుంబం కష్టపడి డాక్టర్ చదువు చదివించుకుంటే ఆడబిడ్డను అన్యాయంగా పొట్టన పెట్టుకుంటే ఆ గాడిది కొడుకు వాడు ఈ గాడిది కొడుకు వాడు చూడనికి వాడు మనల్ని కుటుంబ సభ్యులు అంటాడు. ఎట్లయితాం మేము నీ కుటుంబ సభ్యులమని నేను అడుగుతున్నా. ఎట్లయితాము? కుక్కలు వీక్క తిన్నా మమ్మల్ని చూడనికి రావు, ఆడబిడ్డను పొట్టన పెట్టుకున్నా నువ్వు చూడనికి రావు. 1200 మంది బిడ్డలు తెలంగాణ కోసం చచ్చిపోతే పిలిచి బుక్కెడు బువ్వ పెట్టవు. మా రైతులు 100,000 మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్క కుటుంబాన్ని ఆదుకోలే, మేము పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి కొనుక్కోలే. ఎట్లా నువ్వు మాకు మేము నీ కుటుంబ సభ్యులమవుతామని నేను అంటున్న చంద్రశేఖరరావు, మేము ఓట్లేసిన పాపమా నువ్వు? మా పాలిట యమపాశమై పడ్డవని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ రాక్షసుడికి ఆ బలం వాళ్ళ తాత వాళ్ళ ముత్తాత ఇచ్చిందో కాదు, లేకపోతే దేవుడిచ్చిందో కాదు, ఇవాళ కుటుంబానికి రాక్షస బలం మన ఓట్లతోనే వచ్చింది, మనం గెలిపిస్తూ వచ్చింది, మనం ఎమ్మెల్యేలను చేస్తూ వచ్చింది. ఇవాళ అందుకే మిత్రులారా, ఈడున్నోన్ని బొంద పెట్టండి. ఏ ఊర్లు ఉన్నోని ఆ ఊర్లో బొంద పెడితే ఈ రాక్షసుడు చస్తాడు. ఎంకటికి చెప్పారు రాక్షసుడి ప్రాణం చిలుక లోపల ఉందని. ఆ చిలుకలన్నీ ఎర్రబల్లి దయాకరావు, చల్ల ధర్మారెడ్డి, రాజయ్య, లేకపోతే రమేషు, వీళ్ళే. ఈ చిలుకల ప్రాణం ఆ రాక్షసుడి లోపల ఉంది. ఈ చిలుకల మెడలు ఇట్లా తిప్పితే ఆ రాక్షసుడు ఆటోమేటిక్గా చస్తాడు. అందుకే మిత్రులారా, ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఆనాడు తెలంగాణ ఉద్యమం గల్లీలో మీరు లొల్లిపెట్టారు. గల్లీలో మీరు లొల్లిపెడితే మా రాజయ్యన్న, మా అంజనన్న ఢిల్లీలో పార్లమెంట్లో బిల్లు పెట్టి తెలంగాణ రాష్ట్రం తెచ్చారు. సోనియామ్మను పోయి కాళ్ళకు దండం పెట్టి మా బిడ్డలు చస్తుండ్రమ్మా, మేము ఊర్లోకి పోయే పరిస్థితి లేదు, వాళ్ళంతా మా వాళ్ళు, మాకు దుఃఖం ఉంది, మమ్మల్ని కాపాడు అని అంటే వీళ్ళ ఆలోచనని, వీళ్ళ సూచనని తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కానీ చంద్రశేఖరరావు ఏం చెప్పిండు? తెలంగాణ నేను తెచ్చిన అన్నాడు. సరే మీరు నమ్మిండ్రు, తెలంగాణ తెచ్చినోనికి 2 అవకాశాలు ఇచ్చారు. మరి ఇవాళ ఇక్కడ ఉన్న మా మిత్రులందరినీ, మా అక్కలు, మా పెద్దమ్మలు నేను అడుగుతున్నా, తెలంగాణ తెచ్చినోనికే 2 సార్లు ఇస్తే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు 1 అవకాశం ఇయ్యరా అని నేను అడుగుతున్నా. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు ఇన్ని త్యాగాలు చేసి ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని కష్టాలు ఎదుర్కొని ఇన్ని వేల మంది కార్యకర్తలు తమ ప్రాణాలు వదిలి భుజాలు కాయలు కాసే వరకు జెండాలు మోస్తుండ్రు, ఈ కాంగ్రెస్ పార్టీని ఒక్కసారి గెలిపించాల్సిన బాధ్యత తెలంగాణ 4 కోట్ల ప్రజల మీద లేదా అని నేను అడుగుతున్నా. నేను అడుగుతున్న తెలంగాణ యువకుల్ని, నేను విజ్ఞప్తి చేస్తున్న తెలంగాణ ఉద్యమకారులకు, నేను దండం పెట్టి చెప్తున్న తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఇవాళ సోనియమ్మకు కృతజ్ఞత కింద ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడాలి. ఆనాడు ఏ తెలంగాణ కోసమైతే, ఏ సామాజిక తెలంగాణ ఉండాలని సోనియా గాంధీ గారు కలలు కాని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో ఆ తెలంగాణ రావాలి అంటే కాంగ్రెస్ గెలవాలి. మిత్రులారా, కాంగ్రెస్ గెలిస్తే తప్ప పేదోళ్ళ కష్టాలు తీరవు. ఇందిరమ్మ రాజ్యం వస్తే పేదల కష్టాలు తీరుతాయి. అక్కడ మా పెద్దమ్మలు, మా మైనారిటీ ఆడబిడ్డలు చూస్తారు, నాయనమ్మ ఇందిరమ్మ రాజ్యం తెస్తాం మాదేం పరిస్థితి అని. అందుకే మిత్రులారా, నిదానంగా వినండి, ఇందిరమ్మ రాజ్యం కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ జనవరి 1, 2024 నాడు అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన వెంబడే పేదలకు
ఇండ్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకొనికి 5 లక్షల రూపాయలు ఉచితంగా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి ఇల్లు లేనోళ్ళకు ఆ ఇల్లు ఎట్లయితే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామో గ్రామ గ్రామాన పేదల్ని ఎత్తికి మరీ పట్టుకొని ఊర్లో ఉన్నోని ఊర్లో లేనోని వలస పోయినోని బొంబాయి పోయినోని దుబాయ్ పోయినోని కూడా మళ్ళీ ఇంకా పట్టుకొచ్చి నీ ఊర్లో నీకు ఇల్లు ఉండాలి అని ఆ ఇల్ల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం అందుకే ఇయాల పేదల కష్టాలు నేను చూసిన వచ్చేటప్పుడు చాలా మందిని అడిగిన మా అక్కలు మా పెద్దమ్మలతో కూర్చొని నేను మాట్లాడినా వాళ్ళు ఇల్లు లేవని నాకు చెప్పడం జరిగింది అందుకే ఇయాల ప్రతి పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి మీ కుటుంబాలను ఆదుకునే బాధ్యత ఇయాల కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా వచ్చేటప్పుడు వడగండ్ల వాన గురించి చెప్పిండు పంట నష్టం గురించి చెప్పిరు పోయిన సంవత్సరం సరిగ్గా జనవరిలో ఈ ప్రాంతంలో వడగండ్ల వాన గురించి పంట నష్టపోతే ఆ సన్నాసి మంత్రులు నిరంజన్ రెడ్డి దయాకరరావు ఎమ్మెల్యేలందరూ కలిసి హెలికాప్టర్లు వచ్చారు భూములు తిరిగిండ్రు అంచనాలు వేసిండ్రు అసెంబ్లీలో వాళ్ళ దద్దమ్మ నాయకుడు 120 కోట్లు నష్టం జరిగింది మీకు ఇస్తామన్నాడు వాస్తవంగా మీకు 300 కోట్ల రూపాయల నష్టం జరిగింది వచ్చేటప్పుడు ఒక పెద్ద మనిషిని చూసిన వడగండ్ల వాహనాలు ఆటో వస్తుంటే ఐసురాయి వడగండ్లు వాడి నెత్తి మీద పడితే ఇవాళ మనిషి కాళ్ళు చేతులు వాడిపోయిన తల సొట్టబోయింది ప్రభుత్వం నుంచి ఏ రకం సహాయం అందలే అందుకే ఇవాళ ఈ ప్రాంతంలో వడగండ్ల వాళ్ళతోని ఏదైతే పంట నష్టపోయిందో కొత్త సంవత్సరం తప్పకుండా ఆ రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఆ రైతులను మేము ఆదుకుంటాం అదే విధంగా పేదలకు వైద్యం అందించడానికి ఎవరు భయపడాల్సిన పని లేదు సర్కార్ దావఖానకు పోయి చచ్చిపోవాల్సిన అవసరం లేదు ప్రైవేట్ దావఖానల కోసము ఆలి మీద ఉన్న తాలి పుస్తలు అమ్మాల్సిన పని లేదు అందుకే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలతోటి 5 లక్షల రూపాయలతోటి ఉచితంగా వైద్యం అందించి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా ఈ ప్రాంతంలో అత్యధికంగా రైతులు ఉన్నారు బ్యాంకులలో రుణం తెచ్చుకున్నారు చంద్రశేఖరరావు మాఫీ అంటే కట్టకపోవడం వల్ల అది తడిసి మోపెడైంది అప్పుకు మిత్తి కలిసి అంతకంతైంది అందుకే మిత్రులారా ఈ ప్రాంత రైతుల్ని రాష్ట్రంలో ఉండే రైతుల్ని ఆదుకోవడానికి 2 లక్షల రూపాయల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది అందుకే రైతన్నలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏ బ్యాంకు కూడా రూపాయి కట్టకండి 10 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది మీ అప్పు కట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారని చెప్పి నేను తెలియజేస్తున్నా అదే విధంగా మా పెద్దమ్మలతో మాట్లాడినా మా అక్కలతో మాట్లాడినా ఏ పేదవాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళు ఒకటే మాట చెప్తారు ఆయల్ల అయ్యా కట్టెల పొయ్యితోని వండుకొని పచ్చి కట్టెలు పొయ్యిలో పెట్టి ఊది ఊది ఆ పొగ కడుపులోకి పోయి గుండెలకు పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే ఆ ఇల్ల దీపం పథకం పెట్టి గ్యాస్ సిలిండర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది 400కే ఆ ఇల్ల సిలిండర్ ఇచ్చిండ్రు ఇంటిల్లి పాది నెల మొత్తం వంట చేసుకొని బతికేది ఇవాళ 1200 అయింది సిలిండర్ పెట్టే పరిస్థితి లేదు మళ్ళా కట్టెలపోయి కాలం వచ్చింది కట్టెలు దేనికి పోతే రోజంతా పోతుంది ఎట్లా బతకాలనో తెలుస్తలేదని మా ఆడబిడ్డలు చెప్పారు అందుకే మా ఆడబిడ్డల కష్టాన్ని వాళ్ళ కన్నీళ్ళను చూసి వాళ్ళ కన్నీళ్లు తూడవడానికి వాళ్ళ కష్టాలు దూరం చేయడానికి 1200 రూపాయలు ఉన్న సిలిండర్ 500కే మా అక్కలకు మాటిస్తున్న సోనియమ్మ మాటగా 1200 సిలిండర్ 500 రూపాయలకే మీ ఇంటికి తెచ్చిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది పిల్లల ఫీజు రీయింబర్స్మెంట్ కానీ సదువులు కానీ చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది